Hey guys, welcome back to our channel. My name is Vasavi. I hope you are all doing so great. So, this video is intermittent fasting 5:2 diet. So, this 5:2 diet is very important for fat loss. It is very important for belly fat. ఎలా చేస్తే మనం ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ ని చక్కగా తక్కువ టైంలో పొందొచ్చు అన్న దాని గురించి ఈరోజు కంప్లీట్ గా మాట్లాడుకుందాం సో 5:2 అంటే ఇంచుమించు ADF లాంటిదండి ADF లో ఏంటంటే మనము ఒక రోజు విడిచి ఒక రోజు మనము అంటే ఈ రోజు ఫాస్టింగ్ చేస్తాం రేపు ఈటింగ్ ఉంటుందన్నమాట సో ఆల్టర్నేట్ డేస్ లో మనము ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము So, ADF is an intense program. So, this is a sustainable program. We have to do this in a long run. We have to do fat loss, belly fat, and we have to do this in a long run. So, we have to do this in a long run. So, 5:2. And 5 days మనకి నార్మల్ డేస్ ఉంటాయి 2 డేస్ వచ్చేసి మనకి ఫాస్టింగ్ డేస్ ఉంటాయి అన్నమాట సో ముందుగా మనము నార్మల్ డేస్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ADF లో మీరు చూస్తుంటే గనుక ఫాస్టింగ్ డేస్ చాలా ఇంపార్టెంట్ మన ఈటింగ్ డేస్ ఎలా ఉన్నా ఫాస్టింగ్ డేస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ కానీ ఇక్కడ రివర్స్ అండి మనకి ఫాస్టింగ్ డేస్ ఎలా ఉన్నా ఈటింగ్ డేస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ 5 డేస్ ఈటింగ్ మనం ఎలా చేస్తున్నాం అన్న దాని మీదే మన ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది మన ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ ఆ తర్వాత మన బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఏదైతే కొవ్వు ఉంటుందో అది కరగడానికి అయితే మాత్రం ఇది ఎక్స్ట్రీమ్ గా అంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ముందుగా ఈ 5 రోజులు నార్మల్ డేస్ ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం ఈ 5 డేస్ ఏదైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల చాలా వరకు ఈ 5:2 డైట్ అనేది వెనక్కి పడిపోయిందండి అంటే ఎక్కువ మంది కొంతమంది ట్రై చేసిన అబ్బే మనకు పనిచేయట్లేదు అన్న మాట వచ్చేసింది అనమాట దానికి కారణం ఏంటంటే ప్లానింగ్ కరెక్ట్ గా లేక ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటే చాలా చాలా అద్భుతంగా సింపుల్ గా మన వెయిట్ లాస్ జర్నీలో మన వెయిట్ ని తగ్గించుకోవచ్చు అనమాట ఫస్ట్ 5 డేస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మీరు నార్మల్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా ఉంటున్నాయి మేము రిఫైన్డ్ కి వెళ్ళము లేకపోతే జంక్ కు వెళ్ళము నార్మల్ గా ఇంట్లో వండినవి తీసుకుంటే కనుక మీరు మీ 5 డేస్ ని నార్మల్ గా కూడా ఉంచుకోవచ్చు సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా కూడా ఉంచుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే అలా కాకుండా మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఒక విండో మనం ప్లాన్ చేసుకుని సో ఈ 5 డేస్ ఆ విండోలో ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట సో నో డౌట్ ఒకవేళ ఫుడ్ లో కొంచెం అటు ఇటు చేంజెస్ వచ్చినా సరే మనకి ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా అందుతాయి అన్నమాట సో మీరు 12:12 నుంచి మీరు ఏ ప్లాన్ లో అయినా ఉండొచ్చు అనమాట అంటే 16:8 అంటే ఎక్కువ మంది ఉండగలుగుతారు సో అలా కాకుండా మేము 12:12 నుంచి రెగ్యులర్ గా చూసుకుంటూ ఏ ఎందులో ఎంత తగ్గుతున్నామని చూసుకుంటూ నెమ్మదిగా కొంచెం టైం తగ్గించుకుంటూ ఒక 16:18:6 వరకు వెళ్ళొచ్చండి సో సో ఈ ప్లాన్ వల్ల ఏమవుతుందంటే మనకి వెయిట్ లాస్ చాలా చక్కగా ఎక్కడ స్టక్ అవ్వకుండా చాలా బాగా జరుగుతుంది మన 5 డేస్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లోనే ఉంటాం కాబట్టి మన వెయిట్ పెరిగిపోతాం అంటే ఎంత తగ్గామో అంత మళ్ళీ వెనక్కి పెరిగిపోతాం అన్న బాధ ఉండదు సో చాలా చాలా బాగా జరుగుతుంది అనమాట సో మీరు అలా ప్లాన్ చేసుకోండి ఏంటంటే 5 రోజుల్లో మీకు నచ్చిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు ఏది మీ లైఫ్ స్టైల్కి వీలుగా ఉంటుందో ఆ ప్లాన్ మీరు స్టిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా ఫుడ్ విషయంలో చాలా చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో వండినవి మాత్రమే తీసుకోవాలి సో ప్రోటీన్ ఎక్కువగా గనక తీసుకుంటే మన వెయిట్ ఏదైతే ఆ 2 రోజులు మనం కష్టపడింది తగ్గించుకున్న వెయిట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతాం అనమాట సో అంటే ఈ 5 డేస్ లో మనం తగ్గకన్నా తగ్గకపోయినా పర్వాలేదు కానీ పెరగకుండా చూసుకుని ఆ వెయిట్ ని మెయింటైన్ చేసుకోగలిగితే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు లాంగ్ రన్ ఎన్ని రోజులు చేసినా సరే ఈ డైట్ అన్నది ఒక డైట్ లా ఉండదు ఒక లైఫ్ స్టైల్ లాకి వెళ్ళిపోతుంది కానీ డైట్ లా ఉండదు అనమాట సో ఈ 5 డేస్ అన్న ప్లానింగ్ మాత్రం ఇలా చేసుకోండి ఇంతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2 డేస్ గురించి 2 డేస్ ఫాస్టింగ్ డేస్ అండి దీనిని 4 విధాలుగా చేయొచ్చు మన వెయిట్ లాస్ జర్నీలో 4 విధానంలో మీకు ఏ విధానం కరెక్ట్ గా అనిపిస్తే మీ బాడీ ఏది కరెక్ట్ అని చెప్తే మీరు అది చేయండి కానీ ఖచ్చితంగా మీరు ఎందులో ఎంత ఎక్కువ తగ్గుతాం అన్న బేసిస్ మీద వెళ్ళొద్దు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాటర్ ఫాస్టింగ్ ఈ 2 రోజులు ఏదైతే ఫాస్టింగ్ డేస్ మీరు అనుకున్నారో వారంలో ఆ 2 రోజులు కంప్లీట్ వాటర్ ఫాస్టింగ్ మీద ఉండాలి సో ఇదేంటంటే అందరికీ కుదురుతుందా అంటే చాలా మందికి కుదరదండి ఇది ఏంటంటే వాటర్ ఫాస్టింగ్ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ అవుతుంది చాలా చాలా ఫ్యాట్ లాస్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ అయితే మాత్రం బాగా కరుగుతుంది అనమాట పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏదైతే ఉందో చాలా ఈజీగా కరుగుతుంది వారంలో 2 రోజులు వాటర్ ఫాస్టింగ్ చేస్తే కానీ అందరికీ వీలవదు సో ఏంటంటే మీకు చాలా బాగా
ఫాస్టింగ్ అలవాటు ఉంది, ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, చాలా హెల్దీగా ఉంది. మనకి ఫాస్టింగ్ చేసే టైంలో ఆ డేస్ ఏదైతే ఉందో చాలా చాలా ప్రొడక్టివిటీతో ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నప్పుడు ఈ వాటర్ ఫాస్టింగ్ ఎంచుకోండి. లేదంటే ఏమవుతుందంటే అనవసరంగా ఈ మెథడ్ మొత్తం అంటే మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి ఇంటెన్స్ అయిపోతే ఇది సస్టైనబుల్ అవ్వడం కష్టం అనమాట. సో ఎవరైతే మేము ఉండగలము అని షూర్గా ఉంటారంటే ఎలాంటి హెడేక్ కానీ లేకపోతే కళ్ళు తిరగడం కానీ అలాంటివి ఏమి లేకుండా డే అంతా యాక్టివ్గా ఉన్నాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఫాస్టింగ్ అనేది ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్కి ఉపయోగపడుతుంది అనమాట. సో రెండో పద్ధతి ఏంటంటే లెమన్ హనీ వాటర్ ఫాస్టింగ్ అనమాట. సో లెమన్ హనీ వాటర్ ఫాస్టింగ్ అంటే మీరు ఆ రెండు రోజులు కూడా ఏం చేస్తారంటే ప్రతి 3 గంటలకు ఒకసారి కొంచెం లెమన్ వాటర్ తీసుకొని అందులో హనీ వేసుకుని ప్రతి 3 గంటలకు తాగుతూ ఉంటే కనుక మీకు డే మొత్తంలో 400 నుంచి 500 మధ్యలోనే అవుతాయి. అంతకన్నా తక్కువ కూడా అవ్వచ్చు క్యాలరీస్, ఒక 300 క్యాలరీస్ అలా అవుతాయి, అంతకు మించి అవ్వదు. సో మీకు నీరసం ఉండదు, హెడేక్ ఉండదు, కళ్ళు దగ్గరికినట్టు ఉండదు. సో ఆ రోజు ఏదో బాడీకి ఏం అందరలేదు, బ్రెయిన్కి మనకి గ్లూకోజ్ ఏం లేదు, బ్రెయిన్ వర్క్కి మనం ఇబ్బంది పెడుతున్నా అన్నది ఏమీ ఉండదు అనమాట. డే అంతా యాక్టివ్గా ఉంటారు, అసలు మీరు ఆ రోజు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు, ఐ మీన్ ఫాస్టింగ్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. ఇది సెకండ్ ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే హెడేక్ రాకపోతే డే చక్కగా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా హెడేక్ వచ్చి మనం చాలా కష్టపడుతున్నా అన్న ఫీలింగ్ వచ్చిందంటే మన ఫాస్టింగ్ డే అనేది మొత్తం పాడైపోతుంది కాబట్టి. సో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి వాటర్ ఫాస్టింగ్ సెకండ్ తర్వాత అనమాట. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే జ్యూస్ ఫాస్టింగ్. సో ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా 3 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అలా 2 గంటలకి 3 గంటలకి అని కాదు, ఒక బ్రేక్ఫాస్ట్లో ఒకటి, లంచ్లో ఒకటి, డిన్నర్లో ఒకటి తీసుకోండి. తీసుకుంటే ఆ 3 కలిపితే మీకు 500కి తక్కువలోనే ఉండాలి క్యాలరీస్. అందులో షుగర్ కానీ ఏమి యూజ్ చేయొద్దు, బెల్లం కానీ షుగర్ కానీ ఏది యూజ్ చేయొద్దు, ఓన్లీ హనీ అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఆ 3 జ్యూస్లు కలిపితే ఇంచుమించు ఒక 400 to 500 లోపలోనే క్యాలరీస్ ఉండేది చూసుకుని మీరు 3 సార్లు మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు. అంటే జ్యూస్తో తీసుకుని మిగిలిన డే అంతా వాటర్తో ఉండొచ్చు అనమాట. సో ఇది థర్డ్. ఇంకా లాస్ట్ మీకు తెలిసిందే, ఏ ఫుడ్ అయినా సరే 500 లోపు తీసుకోవచ్చు అనమాట. ఫోర్త్ మెథడ్ ఏంటంటే మీరు డేలో ఎప్పుడు తీసుకున్నా పర్లేదు, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా లేకపోతే ఏదైనా చిన్న ఎగ్ కానీ ఏదైతే తీసుకున్నా డే మొత్తంలో ఆ డేకి 500 లోపు క్యాలరీస్ ఉండేటి తీసుకోవాలి. ఈ 4 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ తీసుకోవాలన్నది కంప్లీట్గా ఎవరు చెప్పక్కర్లేదండి. ఎందుకంటే అది మీ బాడీ చెప్పేస్తుంది. మీరు ఒక్కసారి మీరు 5:2 మెథడ్ని తీసుకున్న తర్వాత మీరు ట్రై చేసి చూడండి, ఒక వారంలోనే మీకు అర్థమైపోతుంది మీకు ఏ మెథడ్ కరెక్ట్గా ఉంటుందా అని. ఎందుకంటే మనకి జనరల్గా కూడా ఫస్ట్ చాలా ఎక్సైట్మెంట్ ఏముంటుందంటే వాటర్ ఫాస్టింగ్ మీదే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతామని. కాకపోతే మనం సస్టైనబుల్ చూసుకోవాలి, ఏ చేస్తే మనం ఎక్కువ రోజులు చేయగలం చూసుకోవాలి. అంతేకాకుండా బాడీ మనకి ఏది చాలా చాలా బాగా వర్క్ చేస్తుందని కూడా చూసుకొని మీరు ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్ అని చేయొచ్చు. మీరు ఓన్లీ వాటర్ చేస్తేనే బెల్లీ ఫ్యాట్ తగ్గుద్దా అలా ఏం లేదండి. మీరు హనీ వాటర్ ఫాస్టింగ్ చేసినా తగ్గుతుంది, జ్యూస్ ఫాస్టింగ్ చేసినా తగ్గుతుంది. ఫోర్త్ ఏంటంటే ఎస్ అంత ఎక్కువ ఎఫెక్టివ్ ఉండదు. అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నారంటే 500 క్యాలరీస్ అయినా సరే బెల్లీ ఫ్యాట్ కోసం అయితే కొంచెం తగ్గుద్దు, కానీ వెయిట్ లాస్ మాత్రం సేమ్ ఉంటుందండి, సేమ్ మీకు అందులో ప్రాబ్లం ఏం రాదు. సో మీకు ఏది వీలవుతుందో ఆ ఫాస్టింగ్ డేస్లో అది తీసుకోండి. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఫాస్టింగ్ డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీరు వరుసగా 2 రోజులు ఫాస్టింగ్ డేస్ అనేది పెట్టుకోకండి, మీరు ఎలా అయినా పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక డే గ్యాప్ అనేది మీకు ఉండాలన్నమాట. అంటే ఒకరోజు ఈటింగ్ చేసి ఒకరోజు ఫాస్టింగ్ చేసి తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ చేయొద్దు. ఈటింగ్ పెట్టుకుని తర్వాత ఎప్పటికప్పుడు ఫాస్టింగ్ పెట్టుకుని. జనరల్గా నేను సజెస్ట్ చేసేదంటే అంటే నాకు కరెక్ట్గా బాగుంటుంది అనేది ఏంటంటే మండే ఆ తర్వాత థర్స్డే అండి. మండే తర్వాత మీకు ట్యూస్డే వెన్స్డే 2 ఈటింగ్ డేస్ వస్తాయి, థర్స్డే తర్వాత మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే. వీకెండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మీకు ఎందుకంటే బయటకు వెళ్ళాల్సి వచ్చిన కలవాల్సి వచ్చిన ఎక్కువ ఫ్రైడే సాటర్డే సండేస్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ డైట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట. సో జనరల్గా ఫాస్టింగ్ డేస్లో మొదట్లో కొంచెం నీరసం అయితే వస్తుందండి, కంపల్సరీ కొంచెం వీక్గా ఉన్నట్టు, కొంచెం డే అంతా మన పని మీద వెళ్తున్నట్టు, అంటే పని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇనిషియల్ డేస్లో ఉంటుంది, అంటే 1-2 వారాలు ఉంటుంది, కానీ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. సో నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మీరు బ్యాక్ నుంచి వెళ్ళండి. అంటే ఫస్ట్ 400 to 500 క్యాలరీస్ తీసుకోండి, ఆ తర్వాత కొన్ని రోజులు చూసిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్కి రండి, ఆ తర్వాత హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్కి రండి. మోస్ట్లీ హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ తోటి ఉండిపోండి, ఎందుకంటే
కంప్లీట్ వాటర్ ఫాస్టింగ్ అన్నది మీకు ఫాస్టింగ్ బాగా అలవాటు ఉంటే తప్ప అంత రికమెండెడ్ కాదు. ఎందుకంటే వరుసగా వారంలో 2 రోజులు కంప్లీట్ వాటర్ ఫాస్టింగ్ చేయాలంటే మీకు ఫాస్టింగ్ చాలా చాలా అలవాటు ఉండాలి. మీకు హెడేక్ కానీ కళ్ళు తిరగడం కానీ అలాంటివి ఉండకూడదు అనమాట. మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఫాస్టింగ్ ఖచ్చితంగా మీకు రికమెండెడ్ కాదని అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్కి ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్కి బాగుంటుందని చేస్తారు, ఏడిఎఫ్లో కూడా చాలామంది చేస్తున్నారు, కానీ మీకు బాడీ అడ్జస్ట్ అయ్యి చేసుకోగలిగితే కంప్లీట్ సేఫ్. కానీ బాడీ అడ్జస్ట్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీ హనీ వాటర్ ఫాస్టింగ్ అన్నది మాత్రం, ఐ మీన్ హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ అన్నది మాత్రం సేఫెస్ట్ మెథడ్ అండి. హాయిగా అసలు మీకు చేసినట్టు కూడా అనిపించదు, మీరు నమ్మండి, కంపల్సరీ మీరు ఒక డైట్లో ఉన్నామన్నట్టు అయితే అనిపించదు అనమాట. హనీ వాటర్ ఫాస్టింగ్ చేయొచ్చు, జ్యూస్ ఫాస్టింగ్, ఈ రెండు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్మార్ట్గా చేయాలంటే ఎవరైనా ఏంటంటే ఒకరోజు మండే రోజు ఏమో లెమన్ వాటర్ ఫాస్టింగ్ తీసుకోండి, థర్స్డే రోజు జ్యూస్ ఫాస్టింగ్ చేసుకోండి. ఇది మంతిన్ గారి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆయన కూడా చెప్పారు కదా ఒకరోజు వచ్చేసి మనకు మెయింటెనెన్స్ డే, ఒకరోజు డిటాక్స్ డే అని. సో ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఒకరోజు హాయిగా మండే రోజు ఏమి కంప్లీట్ లెమన్ హనీ వాటర్తో ఫాస్టింగ్ చేయండి, థర్స్డే రోజు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. సో 5:2 డైట్ అయితే ఇలా ప్లాన్ చేసుకోవాలండి. సో దీనివల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే స్టడీస్ చెప్తున్నాయి ఇది 3 వారాల నుంచి 24 వారాల పాటు కనుకంటే మధ్యలో చేస్తే కనుక మినిమం 3 మాక్సిమం 24 అనమాట. సో చేస్తే కనుక మంచి బెనిఫిట్స్ వస్తాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా చాలా బాగా తగ్గుతుందండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అనమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో ఏడిఎఫ్ తర్వాత బాగా పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన మజిల్ మాస్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మజిల్ లాస్ అవుతామని అసలు క్వశ్చనే రావట్లేదు. ఎందుకంటే స్టడీస్ చెప్తున్నాయి, స్టడీస్ చెప్పేది ఏంటంటే ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ మనకి చాలా చాలా బాగా అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, కానీ మజిల్ పోతుంది, మజిల్ లాస్ అవుతామన్నది ఎలాంటి భయం అక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే మన మెటబాలిక్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. జనరల్గా కూడా ఏదైనా డైట్ చేస్తే మన మెటబాలిజం స్లో అయిపోవడం ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువ క్రాష్ డైట్స్లో ఇలాంటివి వస్తుంటాయి, ఇంటెన్స్ డైట్స్ క్రాష్ డైట్స్లో ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. బట్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏడిఎఫ్లో కూడా మీకు చెప్పాను, ఏడిఎఫ్లో చాలామంది భయపడ్డారనమాట. నేను ఫస్ట్ చేసినప్పుడు ఇలా రోజు విడిచి రోజు ఫాస్టింగ్ అయితే మన మెటబాలిజం పాడవుతుందని. బట్ మెటబాలిజం అనేది ఏడిఎఫ్లో కానీ ఇలాంటి 5:2 ఫాస్టింగ్లో కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. చాలా చాలా మెటబాలిక్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ స్టార్వేషన్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు కదా. సో చక్కగా ఫాస్టింగ్ చేస్తున్నాం, నెక్స్ట్ డే మనకి ఫుల్ డే హెల్దీగా న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకునే అవకాశం వస్తుంది అనమాట. మనకు వారంలో 5 రోజులు మంచి ఫుడ్ తీసుకునే అవకాశం వస్తుంది. 2 రోజులు మాత్రమే మనం కొంచెం స్ట్రిక్ట్ ఫాస్టింగ్లో ఉంటాం, అంతే తప్ప మిగిలిన అంతా కూడా నార్మల్. కాబట్టి మెటబాలిక్ హెల్త్ కూడా చాలా 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 బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇంకా ఫైనల్గా మనకి వెయిట్ లాస్, మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో అది కూడా చక్కగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ స్టక్ అయిపోవడం అలాంటివి జరగకుండా ఉంటుందండి 5:2లో. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సస్టైనబుల్ డైట్ అండి. కంపల్సరీ మనము ఎప్పుడెప్పుడు మానేయాలి అలా ఉండదు. మీరు కరెక్ట్గా కనుక చేస్తూ వెళ్తూ ఉంటే మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలిగే డైట్ అనమాట. చాలా చాలా సస్టైనబుల్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా సస్టైనబుల్ డైట్ అంటే ఆటోమేటిక్గా మన రీగెయిన్ పర్సంటేజ్ కూడా, ఛాన్సెస్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి అనమాట. సో మన డైట్ ఆపగానే మళ్ళీ మన తగ్గిందంతా మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో నాకు పర్సనల్గా ఈ టైంలో చాలా చాలా అవసరం అనిపించింది అనమాట. సో ఈ 5:2 అనేది అందుకే ఈరోజు కంప్లీట్గా మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వాలని అనుకున్నాను. సో ఇది జనరల్గా అందరూ చేయొచ్చండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రూల్స్లోనే ఇది కూడా ఉంటాయన్నమాట. సో ఎవరు చేయకూడదంటే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నా, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఖచ్చితంగా చేయకూడదండి. అంతేకాకుండా 18 ఇయర్స్ కన్నా లోపు ఉన్నవారు, ఆ తర్వాత టైప్1 డయాబెటీస్ ఖచ్చితంగా చేయకూడదు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు చేయొచ్చు. మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీ డాక్టర్ మీకు సజెషన్ కూడా ఇస్తారు ఏంటంటే మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చా, హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేయొచ్చా. సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ఈ డైట్ని స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రోజు అయితే కంప్లీట్గా 5:2 డీటెయిల్స్ అన్ని ఇచ్చానండి. సో దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్ అడగానే నేను ఇంకా క్లియర్ చేస్తాను. సో 5:2 డైట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు మన ఛానల్లో ట్రై చేయలేదు, ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది మన నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఇదేనని.
సో ఇది నేను మండే నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో మీకు అప్డేట్స్ వచ్చేసి థర్స్డే నుంచి వస్తాయి. మళ్ళీ మనము ఒక మంచి సస్టైనబుల్ జర్నీలో అయితే కలుసుకోబోతున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మన డే 1 5:2 అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఈసారి జర్నీ ఖచ్చితంగా లాంగ్ జర్నీ ఉండబోతుంది అనమాట, ఎందుకంటే ఇది చాలా సస్టైనబుల్ డైట్ కాబట్టి. సో అప్డేట్స్లో, డే 1 అప్డేట్స్లో మళ్ళీగా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.